ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్, పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి మనం నిత్యం వింటూనే ఉన్నాం. పర్యావరణాన్ని ఎలా కాపాడాలి అని అనేక చర్చలు చర్చించుకుంటున్నాం. కాపాడే ప్రయత్నం ఎంతోమంది ముందుకు వస్తున్నారు. అలాంటి ప్రయత్నంలోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు సీడ్ బాల్స్ తయారు చేయాలని ఇచ్చిన పిలుపుతో శ్రీకాకుళంకు చెందిన పర్యావరణ ప్రేమికుడు దార్లపూడి రవి గారు సీడ్ బాల్స్ను స్కూల్ పిల్లలతో తయారు చేయించి వారిలో పర్యావరణం పైన అవగాహన కల్పిస్తున్నారు. ఈరోజు ఆ సీడ్ బాల్స్ తయారీ మరియు పర్యావరణ పరిరక్షణ కోసం రవిగారు చేస్తున్న ఈ కార్యక్రమం గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు దార్లపూడి రవి. నేను ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇందులో భాగంగా శ్రీ శ్రీ రవిశంకర్ ఆర్ట్స్ ఆఫ్ బెంగళూరు వాళ్ళు మనకి ఈ అగ్రికల్చర్ ట్రస్ట్ విభాగంలో నన్ను ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ గా, నేచురల్ ఫార్మింగ్ టీచర్ గా నన్ను ఎన్నుకోవడం, దాంతోపాటుగా స్టేట్ కోఆర్డినేటర్ గా కూడా నన్ను ప్రమోట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ రవిశంకర్ గురుజీ గారు జూన్ 5వ తారీఖు ఎన్విరాన్మెంటల్ డే పురస్కరించుకుని ఆ రోజు నుంచి అంటే జూన్ 5వ తారీఖు నుంచి ఆగస్ట్ 19 వరకు ఈ మధ్యకాలంలో మెగా ప్లాంటేషన్ డ్రైవ్ అనే కార్యక్రమాన్ని, అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్టివిటీస్ గురించి విరివిగా మన యాక్టివిటీస్ చేయమని మాకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా కొంతమంది ఈ మెగా ప్లాంటేషన్ డ్రైవ్, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం, అలాగే కొంతమంది పిల్లలతోటి స్కూల్ పిల్లలతోటి ఈ విత్తనాల బాల్స్ తయారు చేయించి వాటిని అటవీ జాతికి చెందిన విత్తనాలని మట్టి, వర్మీ కంపోస్ట్, బూడిద మొదలైనటువంటి ఈ మైక్రోబ్స్తో కూడినటువంటి మట్టిని కలిపి ఈ విత్తనాలు అందులో పెట్టి చక్కగా బాల్ తయారు చేసి ఈ బాల్ అన్నింటిని కూడా డ్రై అయిన తర్వాత ఎక్కడైతే వర్షపాతం తక్కువ ఉందో ఆ ఏరియాల్లో మనం వీటిని డ్రోన్స్ ద్వారా కానీ లేదా నేవల్ వాళ్ళ సపోర్ట్ తీసుకుని హెలికాప్టర్ ద్వారా కానీ వీటిని వెదజల్లే కార్యక్రమం చేస్తారు. ఇలా చేయడం వల్ల మనము ఒక సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కూడా సమ్మర్లో ఈ యాక్టివిటీస్ని మనం చేయడం వల్ల రానున్నటువంటి ఈ వర్షాకాలంలో ఈ సీడ్ బాల్స్ లోంచి ఈ అటవీ ఉత్పత్తులకు సంబంధించినటువంటి మొక్కలన్నీ కూడా జర్మినేట్ అయ్యి ఈ 5 సంవత్సరాల్లో చక్కనైన వనాలు అభివృద్ధి చెంది ప్రకృతిలో ఉన్నటువంటి ఫ్లోరా ఫనా ఆ రెండు కూడా బ్యాలెన్స్ గా ఉంటాయి. ఏంటి ఈ బ్యాలెన్స్ అంటే ప్రకృతి సమతుల్యత అనేది కాపాడబడుతుంది. తద్వారా అటవీ జాతికి చెందినటువంటి కొన్ని జంతువులైతేనేమి, పక్షులైతేనేమి, క్రిమి కీటకాలన్నీ కూడా పట్టణాల వైపు రాకుండా ఆ ఏరియాలోనే ఉంటూ వాటి జీవనాన్ని కొనసాగించుకొని మనకి ప్రతి సంవత్సరం రావాల్సిన వర్షపాతం అనేది పర్ఫెక్ట్ గా టైంకి వచ్చే విధంగా ఇది బ్యాలెన్స్ చేయగలుగుతుందని చాలా పేద కంట్రీస్ అయినటువంటి బ్రెజిల్, కొన్నటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ లో స్కూల్ పిల్లలే ఆదివారం పూట వెళ్ళి ఈ సీడ్ బాల్స్ ని ఖాళీ ప్రదేశాల్లో చల్లడం వల్ల ఈ అతి తక్కువ వర్షపాతంలో కూడా ఇవి జర్మినేషన్ అయ్యి అవి పెద్ద వనాలుగా తయారయ్యి మంచి వర్షపాతాలు నమోదయ్యి ఇప్పుడు మంచి వనాలుగా తయారయ్యాయి. ఆ విషయాలన్నీ కూడా మనం కొన్ని సోషల్ మీడియా ద్వారా చూసి ఇన్స్పైర్ అయ్యి అటువంటి కార్యక్రమం మనం కూడా చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ఎయిమ్ ఏంటంటే 1 లక్ష సీడ్ బాల్స్ తయారు చేసి వీటిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ మండలాల్లో, వర్షపాతం తక్కువ ఉన్న మండలాల్లో వీటిని వెదజల్లాలని కార్యక్రమంగా గత 3 రోజులుగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఇందులో మొదట విశాఖ స్కూలు, అక్కడ ఒక మనం 1000 సీడ్ బాల్స్ తయారు చేసాం. తర్వాత ఇన్స్పరా స్కూలు, అక్కడ ఒక 1200 నుంచి 1500 సీడ్ బాల్స్ తయారు చేసాం. ఆ తర్వాత జేవై అకాడమీ అనే ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్లో కూడా 2000 విత్తనాలు తయారు చేయడం జరిగింది. ఈ విధంగా చెప్పుకోకపోతే మరొక 50 స్కూల్స్ లో ఈ విత్తనాలన్నింటినీ సీడ్ బాల్స్ కింద మలిచి వీటిని రెడీ చేసుకుని అతి తక్కువ టైంలోనే వీటన్నిటిని కూడా ఒక కన్ఫైన్డ్ ఏరియాలో స్ప్రెడ్ చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఈ ఇందులో భాగంగా శ్రీ శ్రీ రవిశంకర్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి మంచి సపోర్ట్ దొరికింది. అలాగే లోకల్ టీచర్స్, ఎన్జిఓస్, అలాగే టెర్రస్ గార్డెన్ సంబంధించిన కొంతమంది ఔత్సాహికులు అందరూ నాకు సహాయం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఆదేశాల మేరకు జూన్ 5వ తేదీ నుండి ఆగస్ట్ 19వ తేదీ వరకు మెగా ప్లాంటేషన్ డ్రైవ్ మరియు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగానే
రవి గారు లక్ష విత్తన బంతులను తయారు చేయడం జరుగుతుంది. వీటిని డ్రోన్స్తో కానీ ఇండియన్ నేవీ సహకారంతో కానీ వర్షపాతం తక్కువగా ఉన్న మండలాలు, కొండ ప్రాంతాల్లో వెదజల్లే కార్యక్రమం జరుగుతుందని ఆయన లోకల్ 18కు వివరించారు.